రెబల్స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ రిల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ సలార్ ఈ మూవీ డిసెంబర్ ఇరవై రెండున ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషలలో రిలీజ్ కాబోతుంది భారీ అంచనాల మధ్య సిద్ధమవుతున్న ఈ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇప్పటికే కంప్లీట్ అయింది థియేట్రికల్ రైట్స్ కూడా చాలా చోట్ల అమ్ముడైపోయాయి సినిమా పైన ఏకంగా మూడు వందల కోట్ల వరకు బిజినెస్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది సలార్ కి పోటీగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డుంకీ మూవీ రిలీజ్ అవుతుంది షారుఖ్ ఈ ఏడాది వరుస రెండు బ్లాక్ బూస్టర్ హిట్స్ తో జోరు మీదున్నాడు అయినా కానీ ఈ రెండింటిలో ఎక్కువ మంది చూడటానికి ఆసక్తి చూపించే సినిమాల జాబితాలో సలార్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది దీనిని బట్టి సలార్ మూవీ పట్ల దేశవ్యాప్తంగా ఆడియన్స్ ఎంత క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకొచ్చింది యూఏలో సలార్ రిలీజ్డ్ రైట్స్ కోసం ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఏకంగా ఇరవై పాయింట్ సున్నా నాలుగు కోట్లు ఆఫర్ చేశారంట అందులో ఇరవై శాతం నాన్ రిఫండింగ్ కమిషన్ ఇస్తానని ఆఫర్ కూడా చేశారట అయినా కానీ హోంబలే ఓకే చెప్పలేదని తెలుస్తుంది మరో నలుగురు డిస్ట్రిబ్యూటర్స్ సలా రైట్స్ కోసం పోటీ పడుతున్నారట ఒక్క ట్రైలర్ రిలీజ్ అయితే బిజినెస్ లెక్కలన్నీ కూడా మారిపోతాయి ప్రభాస్ బర్త్డే సందర్భంగా సినిమా నుంచి ఒక ట్రైలర్ రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు అలాగే రిలీజ్కి ముందు మరో ఇంట్రెస్టింగ్ ట్రైలర్ ఒకటి అందించడానికి ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట మూవీపై హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడంతో పాటు ఖచ్చితంగా సాలిడ్ హిట్ని ప్రభాస్కి ఇవ్వాలనే కసితో ప్రశాంత్ నీల్ వర్క్ చేస్తున్నారు బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన మూడు సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్లు అందుకోలేదు కలెక్షన్స్ పరంగా గట్టిగానే వచ్చినా అవి ఓవరాల్గా మూవీస్ని నిలబెట్టలేకపోయాయి అయినా కూడా ప్రభాస్ ఇమేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదని సలార్ మూవీ ప్రూవ్ చేస్తుంది అంటూ డీలా పడ్డ బాలీవుడ్ను తన బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్తో వరుసగా రెండు సార్లు వెయ్యి కోట్లు అందుకున్న హీరోగా షారుఖ్ ఖాన్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు అంతేకాకుండా డుంకీ మూవీకి రాజ్ కుమార్ హిరానీ దర్శకుడు కావడంతో ఆ మూవీపై బాలీవుడ్లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి దీంతో డుంకీ సలార్ రెండు బడా సినిమాలే కావడంతో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వారని డిసైడ్ అయ్యారంత అయితే ఈ రేస్ నుంచి తాజాగా షారుఖ్ ఖాన్ తప్పుకున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి షారుఖ్ మూవీని ఏడాది జనవరికి వాయిదా వేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట ఎందుకంటే షారుఖ్ ఖాన్ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేశారు దానికి తోడు ఇప్పుడు బరిలో ప్రభాస్ ఉండటంతో కలెక్షన్లపై ప్రభావం పడుతుందని భావించి డుంకి మూవీని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరుకు వాయిదా వేసినట్లు తెలుస్తుంది దీంతో షారుఖ్ ఖాన్ రేస్ నుంచి తప్పుకోవటంతో ఇక ప్రభాస్ కు తిరుగులేదని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నష్ట లైక్ చేయండి చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గంట సినిమా గట్టిగా కొట్టండి